కోల్కతాలో ఆగస్టు 9న జరిగిన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. వైద్యుల నిరసనలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ అలర్ట్ అయింది. ఇది శాంతి భద్రతల సమస్యగా మారకుండా జాగ్రత్త పడుతుంది. నిరసనలపై ప్రతి 2 గంటలకు రిపోర్టు ఇవ్వాలని రాష్ట్రాలను ఆదేశించింది. నిఘా పెంచాలని రాష్ట్రాల పోలీసు విభాగాలకు లేఖ రాసింది. శాంతి భద్రతలపై మెయిల్, ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా ప్రతి 2 గంటలకొకసారి ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. కోల్కతా దారుణ ఘటన నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆగస్టు 17 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 18 ఉదయం 6 గంటల వరకు వైద్యులు, వైద్య సిబ్బంది దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించారు. సీనియర్ ప్రభుత్వ వైద్యులు, కార్పొరేట్ వైద్యులు ఆందోళన బాట పట్టారు. నల్ల దుస్తులు ధరించి భారీ నిరసన తెలిపారు. వైద్యుల రక్షణకు జాతీయ స్థాయిలో ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై విశాఖలో జూడాలు బగ్గుమన్నారు. కేజీహెచ్లో జూడాలు 6వ రోజు విధులు బహిష్కరించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ దగ్గర బయట ప్రదర్శన చేపట్టారు. డాక్టర్ల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని జూడాలు తేల్చి చెప్పారు. విశాఖలో జూనియర్ వైద్యుల ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతుంది. ఈ రోజుకి 6 రోజులుగా వీరంతా కూడా విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి మరీ బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. కోల్కతాలో జరిగిన వైద్య విద్యార్థులపై అత్యాచారానికి నిరసనగా వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. వెంటనే కేంద్రం స్పందించాలి, తమ ప్రత్యేకమైన రక్షణ చట్టం తీసుకురావాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మా పోరాటం మేము చేస్తున్నాం, వెంటనే దీనిపై గుండెలు తగిలే పోరాటం మాది అని వీరందరూ కూడా డిమాండ్ చేసే పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. న్యాయం కోసం మా పోరాటం అని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి హామీ మీరు కోరుతున్నారు? ఇప్పటి వరకు జరిగిందని మీరు ఏమంటారు? ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, మేము 12 రోజుల నుంచి మేము స్ట్రైకులు చేస్తున్నాము. స్టార్టింగ్ 3 డేస్ ఎలెక్టివ్స్ ఆపాము, తర్వాత ఎమర్జెన్సీస్ ఆపడానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు. ఒక 2000కి పైగా దుండగులు వచ్చి అక్కడ మెడికల్ కాలేజీలు ధ్వంసం చేశారు. సో మా డిమాండ్స్ ఏంటి, మా డిమాండ్స్ ఏంటంటే అక్కడ అమ్మాయికి జస్టిస్, ఎలాంటి మ్యానిపులేషన్స్ లేకుండా జస్టిస్ జరగాలి అని. అండ్ ఇంకొకటి, ఇలాంటిది మళ్ళీ జరగకూడదు. ఏ ఒక్క హాస్పిటల్లో కూడా ఇలాంటిది జరగకూడదు. కాబట్టి ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి, వచ్చేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి, సేఫ్ ఎన్విరాన్మెంట్. మేము మా వృత్తి ధర్మం కొద్దీ హాస్పిటల్కి వచ్చి సేవలు చేస్తూ ఉంటాం. మాకు సేఫ్టీ ఉంటేనే కదా మేము హాస్పిటల్కి వచ్చి మేము పని చేయగలము. వీల్ ఫైట్ టిల్ ద జస్టిస్ ఇస్ సర్వ్డ్ అండి. ఆగస్ట్ 9న ఆ ఇన్సిడెంట్ అయింది. ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని చాలా రేప్ చేసి చంపేశారు. టిల్ ద జస్టిస్ ఇస్ అటైన్డ్, మా డిమాండ్స్ ఏంటంటే ద విక్టిమ్ అండ్ ద విక్టిమ్ ఫ్యామిలీ షుడ్ గెట్ జస్టిస్. ఆ కేసు ఏదైతే అయిందో ఫేర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. వితౌట్ ఎనీ మ్యానిపులేషన్ ద ఇన్వెస్టిగేషన్ షుడ్ బి వెరీ ఫేర్. అండ్ ద హూ ఎవర్ హెస్ కమిటెడ్ దట్ క్రైమ్ షుడ్ బి శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. ఆ అమ్మాయిని అంత బ్రూటల్గా రేప్ చేసి చంపేశారు. ఆ అమ్మాయి చేసిన తప్పేంటి అసలు? షీఈస్ ఇన్ ద డ్యూటీ దట్ ఒక డ్యూటీ అవర్స్లో ఉన్న హాస్పిటల్లో ఉన్న డాక్టర్నే చంపేస్తే ఇంకా ఒక అమ్మాయి రేపు ప్రపంచంలోకి వెళ్ళి ఫ్రీగా తన వర్క్ని తను ఎలా చేసుకోగలదు, సెక్యూర్డ్గా ఫీల్ అవ్వాలి కదా. ఇది తాము అందరి పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్నాం. అందరి ప్రజల ప్రాణాల కోసం మేము విధులు నిర్వహిస్తాం, కానీ మా సేఫ్టీ లేదు. వెంటనే మా సేఫ్టీపై ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక చట్టం తేవాలి అని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు హాస్పిటల్ అట్మాస్ఫియర్లో ప్రత్యేకమైన భద్రతను పెంచాలి, తమకు రక్షణ కల్పించాలి. అలాగే కోల్కతాలో వైద్య విద్యార్థులు జరిగిన అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి. దీనిపై 2 గంటలకు ఒకసారి కేంద్రం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నప్పటికీ తమ డిమాండ్లపై వెంటనే స్పందించి ఒక ప్రకటన చేయాలి, లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వీరంతా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ వసంతో ఖాజా టీవీని చేపట్టున్నాం.